सो हेलो गाइस, तेलुगु में जेपी एडिट जोन वेलकम बैक टू अवर चैनल जेपी एडिट जोन। सो फ्रेंड्स, ఈ రోజు ఒక మంచి ఎడిటింగ్ తీసుకొచ్చాను, అది కూడా మీ వల్లనే। ఎందుకంటే మీరైతే నాకు కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టాను ఎడిటింగ్ చేయాలా అవుతాని। సో మీరైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు, సో రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికి లవ్ యు సపోర్ట్, థాంక్యూ ఆల్। సో చేతిని వచ్చేసి లైట్ రూమ్ అండ్ స్నాప్ చాట్ అప్లికేషన్ అయితే చూపెట్టాను, దీని అయితే ప్రెసిస్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, బట్ దానికి వచ్చి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ వచ్చేసి నేను వీడియో మధ్యలో తీస్తాను। సో పాస్వర్డ్ కోసం అయితే వీడియో టీలో ఎన్ వరకు అయితే చూడండి, ఇంకేం కావాల్సిన లెట్స్ స్టార్ట్ వీడియో। సో గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి అయితే స్నాప్ చాట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ అయితే నొక్కండి। సో ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ ఫోటో ఓకే, నేను నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను। సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే మీరు ఏం చేయకండి, సే ఫస్ట్ వచ్చేసేది ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది, దాన్ని నొక్కి నొక్కండి, నొక్కి సెలెక్టివ్ అయితే నొక్కండి, సెలెక్టివ్ నొక్కిడ దీన్ని ఇక్కడ ఇలా పెట్టేస్తే మీ ఫేస్ పైన సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది ఇలా ఓకే। దాన్ని పెట్టేసి కొంచెం బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి, బ్రైట్నెస్ పెంచండి ఓకే, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసండి। నెక్స్ట్ ఏం చేస్తారండి, ఇక్కడ ఎడిట్ సింబల్ నొక్కి ఇలా కిందకి స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెన్స్ బ్లర్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి, లెన్స్ బ్లర్ వచ్చేసి ఇలా మొత్తం అయితే ఇలా పెట్టేసుకోండి। సో మీకు ఫస్ట్ అయితే ఇలా వస్తుంది, ఇలా తీస్తుండు ఇక్కడ ఆల్ పెట్టుకోవడానికి। సో దీన్ని ఏం చేస్తారంటే మొత్తం ఇలా మొత్తం అంటే మొత్తం దగ్గరికి డ్రాగ్ చేసుకోండి, ఇలా మొత్తం దగ్గరికి డ్రాగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని బ్లడ్ స్ట్రెంత్ వచ్చేసి నేనైతే ఇక్కడ 60 జస్ట్ ఎగ్జాక్ట్లీగా 60 అయితే పెట్టిస్తున్నాను, పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను। ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నెక్స్ట్ ఒకటి ఏం చేయాలంటే మనం ఇక్కడ పైన చేయండి, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్స్ అనేది ఒకటి ఉంది, దాన్ని అయితే నొక్కండి, నొక్కిన తర్వాత ఇక్కడ లెన్స్ బ్లర్ అని ఒక ఆప్షన్ వచ్చింది, దీన్ని యారో మార్క్ ఇక్కడ ప్రెస్ చేయండి, ఇక్కడ ఒకటి బ్రష్ సింబల్ అనిపిస్తుంది మిడిల్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి। సో ఈ టూల్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడ బ్లర్ అనేది కావాలనేది అయితే ఇప్పుడు ఈ టూల్లో అయితే ఇక్కడైతే మనం ఎరేజ్ చేసుకోవచ్చు, సో దట్స్ వై ఇక్కడ లెన్స్ బ్లర్ అనేది 100 పెట్టుకోండి ఓకే, 100 పెట్టుకొని సో ఇలా ఎరేజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి। సో ఫ్రెండ్స్, ఏంటంటే మీకు ఏం అంటే టెన్షన్ ఏం పడకూడదు, సో స్మెల్ మంచిగా మంచిగా వేయండి, ఎందుకంటే బ్లర్ అనేది మళ్ళీ మంచిగా చేసుకోవడం మంచి చేసుకోవడానికి రాదు, సో దట్స్ వై చేసినప్పుడు అయితే మంచిగా వేసుకోండి, మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఓకే। సో ఇలా అయితే డ్రాగ్ అయితే వేయండి, సో ఫ్రెండ్స్ మీరు ఇంతమంది అయితే నా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే చాలామంది అయితే చెప్పారు, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కోసం అయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్। ఎందుకంటే అంటే మన బ్యాక్గ్రౌండ్కి మన రీటచ్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్కి మంచిగా వచ్చేది ఎప్పుడు అంటే మన బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ ఉన్నప్పుడే మన ఫోటో అయితే లుక్ అనేది అయితే ఎక్సలెంట్ లుక్లో వస్తుంది, అయితే నాకు తెలిసినంతవరకు నేను చేస్తున్న ఎడిట్స్ అంటే నేను చెప్తున్నాను। ఓకే, ఇక్కడ కొంచెం సైడ్కి మంచిగా చాలామంది అయితే మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు, సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్, ఇంకా మంచి సపోర్ట్ చేయాలి నా ఛానల్కి అయితే మంచిగా మనపూర్తిగా కోరుకుంటున్నాను। మీకు అందరికి ఒక మంచి ఫోటో ఎడిటింగ్ గివ్ అవే ఇద్దామనుకుంటున్నాను, ఇస్తాను ఓకే సార్, మంచిగా అంటే మంచిగా ఇక్కడ చూడండి ఒకసారి కింద డార్క్ సర్కిల్స్ లాంటివి వస్తాయి, చూసుకొని అంటే మంచి మళ్ళీ బ్లర్ కాకుండా మంచిగా కాకుండా సో చూసుకొని మంచి ఎరేజ్ తీసుకోండి। సో ఇక్కడ చూడండి ఇక్కడ లేదా బయటికి అయితే కనిపిస్తుంది, దట్స్ వై చెప్తున్నాను మంచి ఓ షిట్ గైస్, ఇక్కడ కింద అయితే ఎరేజ్ చేసుకోండి, సో కింద ఎరేజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్,
సో ఇక్కడ ఇక్కడైతే ఇలా అయితే రాని చోట ఇక్కడ మీరు ఎక్స్ట్రా అయిన చోట అయితే ఇలా దీన్ని మైనస్ పెట్టుకొని ఇలా అంటే పోతుంది మొత్తం. సో ఇంతవరకు ఈ రీటచ్ వర్క్ అయితే ఒవ్వరు చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు అయితే. నేను అయితే అందరు ఎందుకంటే అందరు లైట్ రూమ్ వాళ్ళు అయితే చూపెడుతున్నారు. బట్ నేనేందంటే మనం కొత్త ట్రెండ్ తీసుకోవాలని అయితే ఈ టైప్ ఆఫ్ కొత్త ట్రెండ్ అయితే తీసుకొచ్చాను. సో దట్స్ వై మీకు అయితే మంచి ట్యూటోరియల్ అయితే వేస్తున్నాను. అందరిలోకైతే మనం అందరం కాపీ స్టైల్ కాదు మనది, మనం ట్రెండ్ సెట్ చేస్తాం. సో గైస్ మొత్తం బ్లర్ అయితే అయిపోయింది, రైట్ క్లిక్ చేసి ఇచ్చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే బ్లర్ అయితే ఎలా వచ్చిందో, మంచిగా అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ నొక్కి ఓకే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనగా డౌన్లోడ్ దాన్ని అయితే సేవ్ ఎక్స్పోర్ట్ అనేసి క్రియేటివ్ ఫోల్డర్ జేపీజీ ఫామ్ మీద క్వాలిటీ సెట్టింగ్స్ మెను ఓకే లెన్స్ బ్లర్తో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. స్నాప్సీడ్ ఓకే దాని అయితే పిక్ అయితే లైట్ రూమ్లోకి అయితే సారీ పిక్ అయితే లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ చేశాను. సో రాలేదా? సో రాలేదు. ఓకే ఓకే వచ్చింది 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 మనం నాలుగు అంకరం. సో వచ్చింది అది కేటు లేదు వచ్చింది. ఓకే ఇప్పుడు బర్రె చిన్న పిక్ అయితే ఉందిగా వచ్చింది పిక్ అయితే వచ్చింది పిక్ అయితే ప్రెస్ చేస్తాను నేను. సో పిక్ అయితే ప్రెస్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెసిస్ట్ సింబల్ అయితే ఉంటుంది. సో ప్రెసిస్ట్ నొక్కి ఇక్కడ నేనైతే ఒక ప్రెసిస్ట్ అనేది మీకైతే మీకు కూడా కింద వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్లో ఇస్తారు, దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ ప్రెసిస్ట్ అయితే పనిచేయడం లేదు. సో గైస్ ఇప్పుడైతే కింద అయితే ఇక్కడ లైట్ సింబల్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. సారీ ఆటో ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోయింది. సో ఓకే ఓకే దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసండి ఇక్కడ. సారీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కలర్ సింబల్ అయితే నొక్కండి, టెంపరేచర్ కలర్ సింబల్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంటుంది నొక్కేసి ఎల్లోని అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పుజ్ చేయండి ఇటు. సో ఎల్లో వచ్చేసి ఇక్కడ ఎంతంటే -73 తీసుకొచ్చాను. సాచురేషన్ కూడా వచ్చేసి అంతే తీసుకొస్తున్నాను ఓకే -77 ఓకే. లూమిన్స్ వచ్చి కూడా కొంచెం బ్లాక్ పెట్టేసాం. సో గ్రీన్ కూడా వచ్చేసి సేమ్ అంతే, సాచురేషన్ వచ్చేసి బ్యాక్ తీసుకురండి. సో ఇది కూడా వచ్చేసి ఇంత బ్యాక్ అవుతుందండి. సో ఓకే సో గైస్ ఇది ఇక్కడ బ్లూ గ్రీన్ ఇదైతే సంథింగ్ సారీ పెట్టేసాం కదా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ డన్ సింబల్ నొక్కండి, డన్ సింబల్ నొక్కి సారీ సో ఓకే సో రొటేట్ సింబల్ వచ్చింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ సారీ ఇక్కడ టెంపరేచర్ అయిపోయింది. ఇక్కడ విగ్నెట్ సింబల్ నొక్కండి, టెక్స్చర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఇలా ఓకే ఇలా పెట్టేసేయండి. దాని క్లారిటీ వచ్చేసి కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. డీకేజ్ వచ్చేసి కొంచెం లైట్గా తగ్గించేయండి ఎందుకంటే ఇది విగ్నెట్ వచ్చేసి కొంచెం దగ్గరికి అయితే పెట్టేసుకోండి. సో గైస్ షార్పెనింగ్ అవసరం లేదు. ఓకే ఓకే కింద షేర్ సింబల్ అయితే నొక్కుతున్నాను సేవ్ టు. సో గైస్ ఇప్పుడు పిఎస్సిలోకి అయితే పిక్ అయితే పట్టుకోసం.
సో పిక్ అయితే తీసుకొచ్చాను లోపలికి అయితే. సో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే నొక్కుతున్నాను, ఫోటో ఫోటో లైబ్రరీ. ఇక్కడ సన్ పిఎన్జీ అయితే నేను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, బట్ వీడియో అన్నిటికైతే కంటెంట్ వచ్చేసి పాస్వర్డ్ అయితే ఉంటుంది, పాస్వర్డ్ కావాలంటే లాస్ట్లో అయితే ఇస్తాను. ఓకే ఇక్కడ పిక్ అయితే దీన్ని అయితే తీసుకున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, రైట్ అయితే కొంచెం లెఫ్ట్ కార్నర్ అయితే ఇక్కడ అయితే ప్లే చేస్తున్నాను, దాని ఒకవేళ ప్లే చేసి అయితే రైట్కి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లేస్ మీద నొక్కుతున్నాను. దట్స్ ఇట్. నెక్స్ట్ అయితే నా సిగ్నేచర్ లోగో అయితే యాడ్ చేస్తాను నేనైతే. హౌ టు క్రియేట్ ఏ లోగో అనేది కూడా కింద మీకు వీడియో అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చే రైట్లో అయితే పెట్టేస్తున్నాను, పెట్టేసి అయితే రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పీక్ని అయితే పీక్ ఫిల్ అయిన షో అయితే నొప్పిస్తున్నాను. సారీ ఓకే, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను, డన్ నొక్కుతున్నాను, సేవ్ నొక్కుతున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా ఈరోజు ఎడిటింగ్ అయితే ఇది, మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బై, సీ, టేక్ కేర్, వందే మాతరం.